హలో వెంకటరెడ్డి గారు హాయ్ అండి సో లగడపాటి గారి సర్వే తెలిసిన తర్వాత ఒక్కసారి మీకు అది తెలిసి అలాంటి రిజల్ట్ వస్తుందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీకేమనిపిస్తుంది ఆ సర్వే చూసిన తర్వాత సార్ లగడపాటి రాజగోపాల్ సర్వేని మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటా ఉంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో అతను సర్వే ఘోర వైఫల్యం చెందింది అదేవిధంగా తర్వాత ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికలు రెండు వేల పదిహేడులో అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో తర్వాత మొన్న రెండు వేల పద్దెనిమిది ఎండింగ్లో జరిగిన ఎన్నికలు మన పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో ఈ మూ ఈ ఈ గడిచిన నాలుగు ఎన్నికల్లో లగడపాటి సర్వే అనేది వైఫల్యం చెందుతూ వస్తూ ఉంది లగడపాటి సర్వే ఒక ఫెయిల్యూర్ సర్వేగా మిగిలిపోతూ ఉంది ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతను చెప్పిన సర్వే కూడా ఫెయిల్యూర్గానే రేపు ఇరవై మూడో తారీఖు జరగబోతూ ఉంది లగడపాట రాజగోపాల్ సర్వేని ఒక సర్వే చేస్తే ఒక సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదికన సర్వే చేశారు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు ఎక్కడెక్కడ తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఏ బేస్లో తీసుకున్నారు ఇవన్నీ ఒక సర్వే అంటే ఒక నిబద్ధత ఉండిద్ది ఇతను ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోటం అనుకూలంగా ఉండేటట్టుగా వాళ్ళకు బెట్టింగ్ను ప్రోత్సహించే విధంగా ఇతను సర్వే ఉండిద్దని ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు మేము కాదు రెండోది మీరు మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు గజ్వేల్లో ఓడిపోబోతున్నాడని చెప్పి లగడపాటి రాజగోపాల్ సర్వేలో చెప్పాడు ఏమైందో మీరు అక్కడ చూశారు అదేవిధంగా మహాకూటమి అధికారంలోకి రాబోతూ ఉంది అని చెప్పి ఇతను సర్వే చెప్తే ఏ విధంగా వైఫల్యం ఏందో చూశారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఇంకో పాయింట్ మీరు డిస్కస్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ మీద ఐదు వందల కోట్లకు పైగా బెట్టింగ్లు గేసాడని చెప్పి మీ కొన్ని కొంతమంది అనలిస్టులు కానీ వీళ్ళందరూ ఆరోజు చెప్పారు మీకు ఏ విధంగా లగడపాటి రాజగోపాల్ బెట్టింగులు ప్రోత్సహిస్తా బెట్టింగ్ రాయుడు బెట్టింగ్ రాయుడుగా బెట్టింగ్ రాజగోపాల్గా లగడపాటి తీసేసి తను బెట్టింగ్ రాజగోపాల్గా ఈరోజు అతను అనుకుంటా ఉన్నారు అదేవిధంగా గుంటూరు ఎల్విఆర్ క్లబ్ సాక్షిగా విజయవాడలో ఉన్న కొన్ని క్లబ్బులు సాక్షిగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు కొంతమందిని ఆ తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా ఏ విధంగా ఓడిపోవటానికి అతను బెట్టింగ్లు కాయించి వాళ్ళని లాస్ట్ చేశాడు అదేవిధంగా ఇప్పుడు కూడా అతని బెట్టింగ్ల కోసమే కేవలం ఈ ట్రోల్స్ని ఈ సర్వే అని చెప్పి బేస్గా వదిలాడు రెండు చంద్రబాబు నాయుడు ఎటు ఓడిపోతున్నాడని తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద అది వైఫల్యం చెంది తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా నిర్వీర్యం కాకుండా చేయాలనే ఉద్దేశంతో అంటే అది చంద్రబాబు నాయుడు వైఫల్యం అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించింది పార్టీ అనేది పూర్తిగా ఉండదు సో దీన్ని ఈవీఎంల మీద నెట్టాలి నెపం సో తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మనం సర్వే వదిలితే ఇటు తెలుగుదేశం పార్టీ గెలవదు కాబట్టి దీన్ని నేనపాన్ని ఈవీఎం మీద నెట్టాలనే ఉద్దేశంతో అతను సర్వే చేశాడు వంద మంది వంద మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసి తొంభై తొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లతో గెలవబోతా ఉందని చెప్పి సర్వేలు ఇస్తే ఈ ఒక్క బెట్టింగ్ రాయిడ్ ఇచ్చిన సర్వేని మనం ఏ ప్రాతిపదికను తీసుకోవాలో చెప్పని అడుగుతా ఉన్నా లగడపాటి రాజగోపాల్ పేరుని బెట్టింగ్ రాజగోపాల్గా ఆల్రెడీ మార్చేసుకున్నాడు సో ఇది బెట్టింగ్ల కోసం చేసిన సర్వే చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి భవిష్యత్తులో అనే ఉద్దేశంతో చేసిన సర్వే తప్ప వేరే విధంగా కాదు అసలు ఈ సర్వేని మనం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఓకే మీ సర్వే ప్రకారం మీకు ఇన్వెస్ట్ మీ సార్ మేము మేము సర్వే చేయడం కాదండి జాతీయ మీడియా నేషనల్ మీడియా ఉన్నటువంటి అన్ని ఛానల్ సర్వే చేసినాయి ప్రతి ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుం మోగించబోతుందని చెప్తుంది అట్లానే ఇప్పుడు తెలుగులో ఉన్న మనకు సంబంధించి ఆర్ఆర్ సంస్థ కానీ సిపిఎస్ సర్వే కానీ కేకే సర్వే కానీ ఇట్లా పలు రకాల సర్వేలు రీసెంట్గా ఐ న్యూస్ కూడా సర్వే చేసింది అన్ని రకాల సర్వేల్లో జాతీయ మీడియా వచ్చు ఇక్కడ తెలుగు మీడియా వచ్చు అన్ని ఛానల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంద నుంచి నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయదుందుం మోగించబోతా ఉందని చెప్పారు మేము సర్వేలను నమ్ముతున్నామా లేదా అని బాస్ బేసిక్గా మనం అనుకుంటే మేము ప్రజలను నమ్మాం ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏప్రిల్ పదకొండో తారీఖున ఆల్రెడీ పట్టం కట్టారు రిజల్ట్ ఆల్రెడీ రేపు ఇరవై మూడో తారీఖు మనకు కనపడబోతూ ఉంది జాతీయ మీడియా ఒక రకంగా చెప్తే ఇక్కడున్న తెలుగులో ఉన్న వాళ్ళ జాతి మీడియా ఒక రకంగా డ్యామేజ్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండిద్ది ఇరవై మూడు తర్వాత కూడా గెలిచినా కూడా వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని జీర్ణించుకోలేక ఈవీఎంల మీద నెపం నెట్టి ఏదో ఒక విధంగా ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి మా మీద బుర్రదటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను పార్లమెంట్ సీట్స్ ఇరవై ఐదు పార్లమెంట్లకు గాను ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మేము గెలవబోతా ఉన్నాం రేపు నేషనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో మేము ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీతో భారీ విజయం సాధించబోతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజుగారు రేపు వెళ్ళబోతా ఉన్నాడు మా విజయాన్ని ఎవరు ఎన్ని కుట్రలు బన్నీ ఎన్ని రకాలుగా డ్యామేజ్లు చేయాలని ప్రయత్నించారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కూడా ప్రయత్నించారు ఇవన్నీ ప్రజలు తిప్పికొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని చెప్పబోతాం టీడీపీకి ఏం రావచ్చు సార్ వా మాకున్న సర్వేల ప్రకారం వాళ్ళు ముప్పై నుంచి నలభై లోపే పరిమితం అవుతారని మాకు మాకున్న సర్వేలో జనసేన పార్టీకి అయితే సింగిల్ డిజిట్ పరిమితం అయింది సున్నా వచ్చిన ఆశ్చర్యపోవసలు లేదా ఒకటి రెండు మూడు సో ఏ ఆ ఏ కాన్ఫిడెన్స్ బేస్ మీద మీరు చెప్తున్నారని పని సార్ కాన్ఫిడెన్స్ మీన్స్ నిత్యం ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చూడనటువంటి గ్రామాలు ఏ నాయకుడు చూడనటువంటి పల్లెలకు వెళ్ళి ఆ పల్లెల్లో వాళ్ళు పడుతున్న కష్టాలను తెలుసుకున్న రాజకీయ నాయకుడు పది సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడు భారతదేశంలోనే అత్యంత అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేతగా ఇంకొక విషయం మీకు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మహాపాదయాత్ర దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పడనటువంటి కష్టాలు ఒక పార్టీని ఆ రాష్ట్రంలో అదే పార్టీ కేంద్రంలో అదే పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని కాదనుకొని తృణప్రాయంగా రాజీనామా లెటర్ వాళ్ళ మొహాన్ని ఇసిరేసి ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీతో పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీని పది సంవత్సరాల పాటు రెండు వేల తొమ్మిదిలో బయటకు వచ్చాడు ఈ తొమ్మిది సంవత్సరాల పాటు పార్టీని నడుపుతా ఇదే విధంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిర అన్ని వర్గాల ప్రజలకు చేరువుగా ఉండి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న నాయకుడిగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారు అదేవిధంగా ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గెలవటం కోసం ఆరు వందల యాభైకి పైగా హామీలు ఇచ్చాడు ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను వంచిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉంటే ఇక్కడ మనకు హక్కులు ఇక్కడ హక్కులను వదిలేసి తన ఓటుకు నోటు కేసులో ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ దగ్గర అడ్డంగా దొరికిపోయి ఆడియో టేపులు వీడియో టేపులతో ఇక్కడ కేసీఆర్ తంతే అర్ధరాత్రిపూట కరకట్ట మీదకు పారిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు ప్రజలను వేధించిన తీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు చెప్పి వాళ్ళు దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు అదే ఇసుక కుంభకోణం కాల్మనీ సెక్స్ రాకెట్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవటం ఇతర లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి పోయి ఇతను విదేశీ టూర్లతో జల్సాలు చేసిన తీరు ఇతను ఇతను కొడుకు కలిసి దోచుకున్న తీరు ఇవన్నీ ప్రజలు గమనించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా అయితే సుపరిపాలన అందించారో అంతకంటే మంచి పరిపాలన యువకుడు విద్యావంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందించగలరని చెప్పి ప్రజలు నమ్మి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏక చట్టాధిపత్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమరావతిని అమరావతి రాజధానిగా ఎలబోతూ ఉన్నారు ఇది మాత్రం కాన్ఫిడెన్స్ రేపు మీరు చూడబోతా ఉన్నారు ఓకే సార్ మంగళగిరికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందండి అంటే మీ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు అక్కడ సార్ మీ ఛానల్ మీ ఛానల్ సాక్షిగా కావచ్చు వేరే ప్రజల ఛానల్ సాక్షిగా కావచ్చు మంగళగిరి గురించి అంతకుముందు కూడా మేము పదే పదే చెప్తా ఉన్నాం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా మంగళగిరిలో మా పార్టీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ఒక సామాన్య వ్యక్తిగా అందరితో కలిసి ఉంటాం ఆయన అక్కడ రాజధానిలో రైతుల పక్షాన నిలబడి పోరాడిన తీరు అదేవిధంగా అక్కడ రాజన్న క్యాంటీను రాజన్న రైతు బజారు పేరుతో ప్రజలకు అతను చేరువుగా ఉండటం ఇవన్నీ మా గెలుపుకొని అక్కడ దోహదం పడబోతూ ఉన్నాయి నారా లోకేష్ భారీగా ఓటం పాలవుతాడు ఎవరు ఊహించని ఓట్లతో అతను ఓడిపోబోతూ ఉన్నాడు మేము మాత్రం మా విజయం మాత్రం అక్కడ అని చెప్పబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ ఏమైనా పని చేయకపోవచ్చు అంటారట చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ కుప్పంలోనే పనిచేసిద్దో లేదో క్లారిటీ లేదు ఇంకా మంగళగిరిలో ఎలా ప్లాన్ పనిచేసేసా ఇప్పుడు రాజధాని పేరు చెప్పి ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని అన్యాయంగా లాక్కున్నారు లాక్కొని అక్కడ కనీసం ఒక పర్మనెంట్ ఇటుకు కూడా వేయలేదు వేయకుండా రాజధానిలో కనీసం ఒక కంపెనీని కూడా ఇప్పుడు దాకా తీసుకురాలేదు ఏ విధంగా మంగళగిరి ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని అనుకుంటా ఉన్నారు అంటే మీరు ఓటుకి ఐదు వేలో పదివేలో ఫ్రిడ్జో కూలరో ఏసీలో ఇచ్చేస్తే ఓట్లేస్తారా ఆ విధంగా ప్రజలను డైవర్ట్ చేసాను చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు మేము మేము మంగళగిరిలో గెలవబోతా ఉన్నాం ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ ఓడిపోబోతా ఉన్నాడు మాత్రం చెప్తాం చూద్దాం సార్ సో ఎలా ఉంటుంది అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్